ఒక్కొక్క అడ్రస్ కి 500 అవుతుంది. నాతో మీరు వస్తే 5000 ఇస్తా. 5000? ఓకే, థ్యాంక్ యూ. బాబీ వస్తుంది స్నూపీ ఫ్రెష్. ఏజ్ ఎంత? 3 months. డాక్టర్ ఇది మరీ చిన్నది, చైల్డ్ అబ్యూస్ కేసు అవుతుందేమో. లెట్స్ గో. ఓ థ్యాంక్ యూ. వాట్ హ్యాపెన్? చూసించాలి, రండి. ఎస్ చెరదే. డాక్టర్ కేసే హై ఆప్? గుడ్ గుడ్. హాయ్ హాయ్. మీ ఐటమ్ వచ్చింది. మెయిల్ డాకా? పేరు ఏజ్ మెన్షన్ చేశాను కానీ మెయిల్ ఆ ఫీమేల్ అనేది మెన్షన్ చేయలేదు. ఈసారి దీంతో అడ్జస్ట్ అయిపోదా? ఇది కేస్ సెక్స్ అవుతుంది డాక్టర్. తప్పులేదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా. ఐషు, ఐషునా? బాగా పరిచయం అయితే పూర్తి పేరుతో పిలవడం నాకు అలవాట్లేదు. బాగా పరిచయం అయ్యాక ఫీజు ఇవ్వటం నాకు అలవాట్లేదు. ఐశ్వర్య గారు, ఏంటి ఇక సిటీలో మిగిలింది ఆ బీరుబాయ్ డాగ్ ఒకటే. అతను కన్విన్స్ అవ్వట్లేదు. ఇంప్రెస్ చేయండి. చేస్తే మీ బాబీ మగాడు, ఆ బీరుబాయ్ మగాడు. దీని కోరికే అతను పుడితే పుడితే నొప్పి లేకుండా హ్యాపీ అండి. దీనికి మీ బాబీకి ఇంకో మార్గం లేదా? ఓన్లీ వన్స్ ఫసక్. ఎరగట్టుకొస్తున్నట్టుంది రామకృష్ణ గారు, మీ అదృష్టాన్ని నాకు కుళ్ళు వచ్చేస్తుంది. మళ్ళీ కంప్లైంట్ ఇస్తుందంటారా రామకృష్ణ గారు? అదే నాకు అర్థం కావట్లేదు సీన్ గారు. ఆపేయాలి ఆపేయాలి, దోలాపారం. రామకృష్ణ సార్, ఒకసారి లోపల రా. ఏంటి రామకృష్ణ, మేడం మీద ఫేవర్ అడిగితే కుదరదు అన్నావంట? ఇంట్రెస్ట్ లేదు సార్. ఏంటయ్యా ఇంట్రెస్ట్ లేదు? నువ్వు ఆ పిడత మొహం గాడి ఈ ఆఫీస్ లో ఉంటావు, నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను అడ్జస్ట్ అవట్లా? ఇప్పుడు అడ్జస్ట్ అయితే ఫ్యూచర్ లో నేనే ప్రాబ్లం లో పడాల్సి వస్తుంది సార్. ఏంటండి ప్రాబ్లం? ఆ మ్యాటర్ అయితే ప్రెగ్నెన్సీ వస్తుందనేక నేను కాండం కూడా తెచ్చుకుంటాను. రామరామా, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదండి. కొన్ని ఫ్రీగా ఏమొద్దు, గంటకెంత కావాలో చెప్పండి. రామరామా, ఇల్లు ప్రాబ్లమా? రిసార్ట్ బుక్ చేస్తాను. రామా రామా, మీరెంత చెప్పినా నా మనసు ఒప్పుకోవట్లేదండి. ఒక ఆడపిల్ల సిగ్గు విడిచి ఇంతలా అడుగుతుంటే మనసు అర్థం చేసుకోరా? మీరు అసలు మగాళ్ళేనా? రామకృష్ణ సార్, కుక్కర్లు కూడా వదలని కామాంధులు కళ్ల ముందు తిరుగుతున్న ఈ కాలంలో ఆ శ్రీరామచంద్రుడు మళ్లీ పుట్టాడయ్యా రామకృష్ణ, మళ్లీ పుట్టాడు. ఇడికి వేర్లా అర్థమైనట్టుంది. అబ్బో ప్లీజ్ అర్థం చేసుకోరా, నన్ను వదిలేయండి. రామా, ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? చెప్పాను కదా మార్గం అని, కిడ్నాప్ చేద్దాం. ఎవరిని? వాడినా? కాదు, వాడు డాగ్ తీసుకొచ్చా. తాళం గుత్రి. ఓ వాడు ఏంటి? కుక్క ఎక్కడుందో తెలిసిపోతుంది వాసన బట్టి. బెడ్రూమ్ లోనా? ఓకే. మై పెట్టో ఎంతసేపు
సారీ, లైఫ్ లో అసలు ఎప్పుడు ఇన్ని టైమ్స్ సారీ ఏ చెప్పలేదు. సారీనా, ప్లీజ్. నవ్వరా కదా, మీరు ఇంకా తిడతారు, కిడ్నాప్ కేసు పెట్టి లోపలేస్తారేమో అనుకున్నా నేను. నేను అనుకున్నాను, బట్ మీరు బాబీ కోసం చేసే రిస్క్ చూసి నీకు కన్విన్సయ్యా. థ్యాంక్ యూ. కాఫీ తాగుతారా? మీరు కాఫీ కూడా తాగుతారా? హలో, నేను తాగబోతుని కాదు, అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే సరదాగా అంతే. ఓ, ఒక్కరే ఉంటారా? యా, జస్ట్ మీ అండ్ బాబీ. అమ్మా నాన్న? అమ్మ లేదు, నాన్న వేరే ఆమెతో ఆస్ట్రేలియాలో ఉంటారు. నన్ను చూడ్డానికి ఒక్కసారైనా వస్తే బాగుంటుందని నేను అనుకుంటాను, బట్ ఫోన్లో మాట్లాడితే చాలని నాన్న అనుకుంటారు. బర్త్డేకి ఒక గిఫ్ట్, సంవత్సరానికి ఒక ఫోన్ కాల్, అప్పుడప్పుడు ఫ్యామిలీని మిస్ అవుతుంటాను. బట్ దాట్స్ లైఫ్ రైట్, సో ఐఎమ్ హ్యాపీ. కాఫీ బాగుంది. థ్యాంక్ యూ. బ్యాంకులో అంత కోపంగా చూసిన మిమ్మల్ని ఇంత కామ్గా చూస్తుంటే చాలా కొత్తగా ఉంది. నేనేం రాక్షసుని కాదు, అందరు లాంటి అమ్మాయినే, నాకు ఫీలింగ్స్ ఉంటాయిగా. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. బాయ్ ఫ్రెండ్? లవ్ అని చెప్పలేను, 9th స్టాండర్డ్ లో క్రష్ ఉండేది, అది క్రష్ కానే మిగిలిపోయింది. ఇప్పుడు లవ్ చేద్దామన్నా టైం లేదు. మరి మీరెందుకు ఎవరిని ఇప్పటి వరకు లవ్ చేయలేదు? అందరు నన్ను మొండోడు అంటారు. ఓతో హే, మీరు మొండోళ్ళే. అసలు ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోలేదు. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఫస్ట్ టైం సారీ కట్టుకున్నా తెలుసా? సారీ సూట్స్ యూ. స్మైల్ సూట్స్ యూ. అందరిలా కలిసి కూర్చొని చాలా రోజులు అయింది కదరా. అందరం ఫ్యామిలీస్ తో వచ్చాం, నువ్వు మాత్రం ఒంటరిగా వచ్చావు. ఫీల్ అవ్వకు, నెక్స్ట్ టైం జంటగా వస్తాడులే. ఎరా, ఐశ్వర్య ఉంటుంది. ఐశ్వర్యనా? ఐశ్వర్య ఎవరు? వీడు వెంట పడుతున్న అమ్మాయి. వీడు ఒక అమ్మాయి వెంట పడుతున్నాడా? బ్యాంక్ లో స్టార్ట్ చేసి తన ఆఫీస్ కాఫీ షాప్, ఇప్పుడు ఏకంగా ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఎవరు అమ్మాయి? తన బ్యాంక్ లో నా కస్టమర్, బ్యాంక్ పని మీద కలిసాం అంతే. బ్యాంక్ పని అయితే మార్నింగ్ కలవాలి, గానీ నైట్ ఒంటరిగా ఉన్న అమ్మాయి ఇంట్లో కాదురా. వీడు మాత్రమే కాదు, వీడి కుక్క కూడా వెళ్ళింది, అది అక్కడే సెటిల్ అయింది, వీడియో సెటిల్ అవడమే. అలాంటిది ఏం లేదురా, అమ్మాయి మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నీకు లేకపోవచ్చు, కానీ తనకుందేమో కదా. ఎగ్జాక్ట్లీ. తన నెంబర్ ఇవ్వు, నేను అడుగుతాను. అవసరం లేదు, తనే ఇక్కడికి వస్తుంది. జస్ట్ వెయిట్. తను ఇక్కడికి వస్తుందా? అదిగో వచ్చేసింది. ఫ్యామిలీ గెట్ టుగెదర్ కదా. అమ్మాయి ఎదిరిపోయిందిరా. మీరందరూ చిన్నప్పటి నుంచే ఫ్రెండ్సా? కాదు, మేము డెరాడూన్ లో ట్రైనింగ్ అప్పుడు కలిసాము. బ్యాంక్ ట్రైనింగ్ కూడా డెరాడూన్ లో ఇస్తారా? కాదు కాదు కాదు, మేము బ్యాంక్ ట్రైనింగ్ కోసం కాదు, మేమందరం ఒకే ఫుట్బాల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యాం. ఫుట్బాల్ ట్రైనింగ్ కోసం డైరెక్ట్ వెళ్ళినప్పుడు మేమందరం కలుసుకున్నాం అన్నమాట. నైస్ నైస్. కరెక్ట్. మరి మీ అమ్మా నాన్న? నాకెవరు లేరు. అమ్మా నాన్న ఆర్మీ బేస్ లో పనిచేసేవాళ్ళు, ఒక బ్లాస్ట్ లో చనిపోయారు. నేను ఆర్మీ క్యాంప్ లోనే పెరిగాను, ఆర్మీ స్కూల్లోనే చదివాను. తర్వాత ఫ్రెండ్స్ గా నా లైఫ్ లోకి వీళ్ళు వచ్చారు, ఫ్యామిలీస్ గా వాళ్ళు వచ్చారు. నౌ దిస్ ఇస్ మై ఫ్యామిలీ. ఆల్రైట్ గైస్, లెట్స్ హావ్ షాట్స్. ఓకే. Thank you.
విషయం చెప్పాలి. ఏంటి? నిమిషం చూస్తేనే కాఫీ షాప్ లో ఎక్కడేమున్నాయో అన్ని చెప్పేశావు. ఒక అమ్మాయి మనసులో ఏముందో నీకు తెలియట్లేదా? నీ మెగా ఫిక్సర్ 576 కళ్ళకి ఐ లవ్ యూ.